டவுட்நெட் ஆப்பை இன்று பதிவிறக்குங்கள் டவுட்நெட்டில் ஆறாவது முதல் பன்னெண்டாம் வகுப்பு வரை கணிதம் இயற்பியல் வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம் அதுவும் தமிழில் தீர்வு பெறலாம் உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் இடுங்கள் அதனை கிராப் செய்யுங்கள் உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள் டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள் హలో స్టూడెంట్స్ క్వశ్చన్ చదువుదాం టూ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఓకే నైన్ మైక్రోకులూమ్ అండ్ మైనస్ త్రీ మైక్రోకులూమ్స్ ఆర్ జీరో పాయింట్ వన్ సిక్స్ మీటర్ అపార్ట్ ఇన్ ఎయిర్ దెర్ విల్ బీ అ పాయింట్ పీ ఎట్ విచ్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ జీరో ఆన్ ద లైన్ జాయినింగ్ ద టూ ఛార్జెస్ అండ్ ఇన్ బిట్వీన్ దెమ్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ నైన్ మ్యూసిక్ ఈస్ సో ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్స్ ఒక టూ ఛార్జెస్ సిస్టమ్ ఉంది సో అదేంటంటే ఒక ఛార్జ్ వచ్చేసి ఏ పాయింట్ దగ్గర ఉందనుకుందాం అండ్ ఇంకో ఛార్జ్ వచ్చేసి సమ్వేర్ బి సో ఏ దగ్గర ఉన్న ఛార్జ్ వచ్చేసి నైన్ మైక్రో కూలూమ్స్ అండ్ బి దగ్గర ఉన్న ఛార్జ్ వచ్చేసి మైనస్ త్రీ మైక్రో కూలూమ్స్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఎంత అన్నాడు జీరో పాయింట్ వన్ సిక్స్ మీటర్స్ అపార్ట్ ఓకే అండ్ దెన్ ఇప్పుడు అంటే దెర్ విల్ బి అ పాయింట్ పీ ఒక పాయింట్ పి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ పాయింట్ పీ దగ్గర ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూ అనేది జీరో ఉంటుంది ఓకే సో ఈ పాయింట్ పి ఎక్కడ ఉన్నాడు ఆన్ ద లైన్ జాయినింగ్ ద టూ ఛార్జెస్ ఎస్ లైన్ జాయినింగ్ ద టూ ఛార్జెస్ అండ్ ఇన్ బిట్వీన్ దెమ్ ఈ రెండింటి మధ్యలోనే ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ నైన్ మ్యూసీ ఈజ్ సో సమ్వేర్ పి అనేది ఇక్కడ ఉందనుకుందాం ఓకే ఇట్ కెన్ బి ఎనీవేర్ ఓకే దాని వాల్యూ మనం కనుక్కోవాలి ఎంత డిస్టెన్స్ అని సో లెట్ ఇట్ బీ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ దర్ ఫోర్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది జీరో పాయింట్ వన్ సిక్స్ మైనస్ ఎక్సే కదా ఓకే సో నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ జీరో నథింగ్ బట్ విపి అంటే నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ పి అనుకుందాం సో నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ పీ ఈజ్ నథింగ్ బట్ విఏ ప్లస్ విబి అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు డిశ్చార్జ్ ఎట్ పీ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు డిశ్చార్జ్ ఎట్ పి అనమాట సో వి ఫార్ములా వచ్చేసి వన్ బై ఫోర్ బై ఎప్సలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ సో ఈ ఫార్ములా ఎప్పుడు వాడచ్చు అంటే మనం ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ అనేది జీరో అని అన్ జీరో అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఈ ఫామ్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు సో సో అదేంటి విపి వాల్యూ జీరో నథింగ్ బట్ విఏ ప్లస్ విబి ఈక్వల్ టు జీరో అనుకుంటే వి నెట్ అంతా జీరో సో విఏ వాల్యూ వన్ బై ఫోర్ పై ఎప్సల్ ఆన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ సో విఏ ఏ దగ్గర క్యూ వచ్చేసి నైన్ ఇంటూ టెన్ టూ ద పవర్ మైనస్ సిక్స్ కూమ్స్ బై ఆర్ వాల్యూ చెప్పాను కదా ఇట్స్ అట్ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం ఓకే సో ప్లస్ సేమ్ వన్ బై ఫోర్ బై ఎఫ్సలాన్ నాట్ ఇంటూ వి సో బీ దగ్గర ఛార్జ్ వచ్చేసి మైనస్ త్రీ మైక్రో అన్నాడు కాబట్టి టెన్ టు ఫోర్ మైనస్ సిక్స్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి జీరో పాయింట్ వన్ సిక్స్ మైనస్ ఎక్స్ సో దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈ రెండిట్లో ఉన్న కామన్ టర్మ్స్ అంటే వన్ బై ఫోర్ పై ఎప్సల్ వన్ నాట్ కావచ్చు టెన్ టు ఫోర్ మైనస్ సిక్స్ కావచ్చు ఈ రెండు అటు సైడ్ తీసుకెళ్ళానంటే అవి జీరో అయిపోతాయి

ఎక్స్ ఈ త్రీ ఎక్స్ అట్లతో ఫోర్ ఎక్స్ సో జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ సో ఇది సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది జీరో పాయింట్ వన్ టూ మనకి జీరో పాయింట్ వన్ సిక్స్ మీటర్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి మీటర్లో వచ్చినట్టు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ టూ మీటర్స్ అనమాట సో మనం ఆప్షన్స్ చూద్దాం జీరో పాయింట్ వన్ టూ మీటర్స్ ఆప్షన్ టూ దేర్ ఫోర్ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇక్కడ రాస్తాను ఆప్షన్ టూ ఈజ్ ఆర్ ఆన్సర్